ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుని మాటల చేత బలపరచబడుతున్నారని, ఆదరించబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఇచ్చిన ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటలతో మా అందరినీ దర్శించమని, మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, అమ్మేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28:10. యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. 1 Chronicles 28:10. లార్డ్ హ్యాడ్ చూజన్ ది టు బిల్డ్ అన్ హౌస్ ఫర్ ద సెంచురీ, బీ స్ట్రాంగ్ అండ్ డూ ఇట్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం కొరకే దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును కాక. యుదయకాల సమయంలో ఎంతమందికి తెలుసండి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడనే విషయం? కోరుకున్నాడా లేదా మీకు తెలుసా ఆ విషయం? ఎలా దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, ఎలా దేవుడు మనందరినీ ప్రత్యేకపరిచాడు, అలాగే ఎందుకు మనందరినీ దేవుడు కోరుకున్నాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఈ ప్రపంచంలో చూస్తే చాలామంది జనాభా ఉన్నారు కదా, కానీ వాళ్ళందరిలో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, వాళ్ళందరిలో నుంచి మనల్ని దేవుడు కోరుకున్నాడు అంటే మన పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందండి. దేవుడికి మనందరి పట్ల ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని కోరుకున్నాడు. మరి దేవుడు కోరుకున్నటువంటి ప్రజలు చాలా ప్రత్యేకంగా ఉంటారు. అలాగే వాళ్ళ జీవితంలో ఏం సమస్యలు రావు, ఏమి ఇబ్బందులు రావు, అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం కదా చాలాసార్లు. ఇది మాత్రం అవాస్తవం అండి. దేవుడు కోరుకున్న ప్రజల జీవితంలో చాలా డిఫరెంట్ పరిస్థితులు వస్తాయన్నమాట. లోకమంతా ఒకవైపుగా వెళ్తుంటే దేవుడు కోరుకున్న బిడ్డలు మాత్రం వాళ్ళ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. దేవుడు తన బిడ్డలకి ట్రైనింగ్ ఇస్తాడండి, ప్రతి విషయాన్ని నేర్పిస్తాడు. ఎలా తెలుసా? అనుభవపూర్వకంగా. మనం మాటలతో చెప్పేవారుగా కాకుండా మన జీవితంలో అనుభవించి చెప్పేవారుగా మనల్ని చాలాసార్లు దేవుడు మారుస్తూ ఉంటాడు. దేవుడు కోరుకున్నటువంటి బిడ్డలు ప్రతి విషయంలో దేవుడి పైనే ఆధారపడి వాళ్ళ జీవితంలో దేవుడి దగ్గర నుంచి ఏ విధంగా ప్రతి ఒక్క పరిస్థితిలో, అది ఎంత కఠినమైనటువంటి పరిస్థితి అయినా సరే, దేవుడు సహాయాన్ని ఏ విధంగా పొందుకున్నారో మాటల్లో కాదండి, వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుడు జరిగించినటువంటి క్రియను వాళ్ళకు ప్రాక్టికల్గా చూపించగలుగుతారు ఇతరుల జీవితాలలో. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన మాదిరి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు. అందుకనే చాలామంది ఈ మార్గంలో నడవడానికి ఇష్టపడరండి. ఎందుకంటే దేవుడి మార్గం చాలా ఇరుకైన మార్గం, దేవుడి మార్గం చాలా కష్టతరంగా ఉంటుంది. అందరూ వెళ్ళేటువంటి విశాలమైన మార్గం అయితే ఇది కాదండి. మరి క్రైస్తవులు వెంబడించేటువంటి దేవుడు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, అలాగే లోకానికి మార్గదర్శకుడు అయినటువంటి దేవుడు, అలాగే ఈ ప్రపంచ పరిస్థితుల్ని మార్చివేసినటువంటి శక్తివంతుడైన దేవుడు, ప్రతి పాపికి విడుదల ఇచ్చినటువంటి దేవుడు, ప్రతి పాపికి పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశాన్ని కల్పించిన దేవుడు, ప్రతి పాపిని పరిశుద్ధంగా మార్చినటువంటి దేవుడు అండి. యేసయ్య నమ్ముకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ప్రత్యేకమైనటువంటి దేవుడు అని. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు, ప్రాణాన్ని మన కొరకు కల్వరి సిలువలో అప్పగించాడు. మరి దేవుడే ఇంత భయంకరమైన శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, ఇంత భయంకరమైనటువంటి ఇబ్బందుల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం. ఆయన రక్తం చిందించబడకపోతే మానవాళికి పాపక్షమాపణ లేదు. దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలో కోరుకున్నాడు కాబట్టి, ఆయన ప్రత్యేకమైనటువంటి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి, ఈ లోకానికి దేవుడు వచ్చిన పని ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి. ఆదాము ద్వారా ఈ లోకంలోకి ఏ పాపం అయితే వచ్చిందో ఆ పాపాన్ని కొట్టివేసి మరి కడపటి ఆదాముగా మనలందరినీ కూడా తండ్రి చేతిలోకి తిరిగి అప్పగించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటం కోసమని దేవుడు ఒక గొప్ప పని కలిగి లోకానికి వచ్చాడు. ఎంతో ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చింది. అనేకమైనటువంటి అధైర్య పరిచేటువంటి పరిస్థితులు తన చుట్టుముట్టినప్పటికీ కూడా ఆయన మానవ శరీరంలో మనలాగే ఉంటూ కూడా ప్రతి పాపాన్ని జయించి ప్రతిదీ కూడా ఎదుర్కొని నిలబడ్డాడు అంటే తండ్రితో తన కలిగినటువంటి సంబంధము, అలాగే తండ్రి చిత్తము చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో యేసయ్య లోకంలో జీవించాడండి. ఈరోజు మనకు కూడా దేవుడు కార్యాలు చేయటానికి సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా నన్ను దేవుడు కోరుకున్నాడు,
ఎందుకు నన్ను దేవుడు కోరుకున్నాడు ఈ భూలోకంలో ఇంతమంది ఉంటే? నన్నెందుకు ప్రత్యేకించాడు దేవుడు అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అంటే ఏ ఉద్దేశం లేకుండా అయితే ఊరికనే ఏది కూడా దేవుడు చేయడండి. ఎప్పుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి పట్ల దేవుడికి చాలా ప్లాన్స్ ఉంటాయన్నమాట. యాక్సిడెంటల్గానో ఇన్సిడెంటల్గా జరగడం అనేవి దేవుడి కార్యాలు కాదండి. మనల్ని అందరి పట్ల కూడా దేవుడికి జగత్ పునాది వేయబడక ముందే గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, గొప్ప తలంపులు ఉన్నాయి, గొప్ప ఏర్పాటు ఉంది మనందరి పట్ల. అయితే మనం దానికి లోబడినట్లయితే దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పంలోకి నడిపించబడి దేవుడి కార్యాలు మన జీవితంలో జరిగించి దేవుని నామానికి మహిమకరంగా నిలబడతాము. మరి దేవుడిని కోరుకున్నాడనేటువంటి సంగతి ఈరోజు నువ్వు మనసుకు తెచ్చుకో. ఇంకా నీకు ఈ విషయం తెలియట్లేదా? దేవుడిని కోరుకున్నాడన్న విషయం తెలుసుకోలేకపోతున్నావా? అయితే దేవుడిని అడుగు, దేవుడిని ఎందుకు కోరుకున్నాడు అని. అయితే దేవుడు పని జరిగించడానికి దేవుడు మనకు శక్తిస్తాడండి. అయితే మనం ధైర్యం వహించాలి. దేవుడు ఇచ్చేటువంటి శక్తిని మనం పొందుకొని ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే దుష్టుడు వేసేటువంటి ప్రతి పన్నాగం నుంచి, దుష్టుడు వేసేటువంటి ప్రతి అగ్నిబాణాన్ని ఎదిరించి నిలబడగలుగుతాం. దేవుడు వచ్చినటువంటి సంకల్పం ఈ లోకంలో నెరవేర్చబడకూడదని సాతాను అనేక సార్లు ఏసయ్య విషయంలో కూడా చాలా శోధనలు తీసుకొచ్చాడండి. మరి ఏసయ్య ఒక్కసారి సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరి సమాజంలోటువంటి ఆ మందిరంలోటువంటి వారి వ్యతిరేకమై ఆయనని రాళ్లతో కొట్టి చంపేయాలని చూసారన్నమాట. అయితే ఆ ప్రదేశం నుంచి ఆయన తప్పించబడ్డాడు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఆయన మరణించాల్సింది ఏ విధంగా అంటే లోకరక్షకుడుగా, అంతేకాని ప్రజల చేత ఈ విధంగా మరి మరణించడం ఆయన ఉద్దేశం కాదు. అంటే సాతాను ఏంటంటే తండ్రి చిత్తము ఏసయ్యలో జరగకూడదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో ధైర్యం వహించి ఈ లోకంలో కొనసాగించాడు తన జీవితాన్ని. ప్రతి విషయంలో ఏసయ్య తండ్రికి ఎంతో విధేయుడుగా జీవించాడు. ప్రతిదీ కూడా మనకి మాదిరిగా జీవించాడండి. మరి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, అయినప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా పరిస్థితుల్ని చూసి భయపడలేదు, కృంగిపోలేదు. దేవుడు ఒకే మాట చెప్పాడు మనకి, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే లోకాన్ని నేను జయించాను. క్రైస్తవులు అనబడేటువంటి మనకి శ్రమలు తప్పకుండా వస్తాయి. శ్రమలు లేకపోతే క్రైస్తవ్యం కాదండి. శ్రమలు లేకపోతే నిజమైనటువంటి క్రైస్తవులు మనం ఎప్పుడు కూడా కాలేము. ఎందుకంటే మనము ఒక రొట్టె చేయబడాలి అంటే, ఇతరులకు ఉపయోగపడాలి అంటే రొట్టె ఊరికనే వస్తుందండి? కాదు కదా. మొదటిగా అది పొలంలో రైతు దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, తర్వాత కొంచెం టైం తీసుకొని మరి చెట్లు మొలుస్తాయి, తర్వాత అవి గింజలు ఇస్తాయి. మరి గోధుమ గింజలు ఇచ్చేసిన తర్వాత సరిపోతుంది అంతటితో కాదు కదా. మళ్ళీ వాటిని క్లీనింగ్ ప్రాసెస్ చేస్తాము, తర్వాత దాన్ని మరి మషిన్లో వేసేస్తాము, అక్కడ నుంచి పిండి వస్తుంది, అంతే పిండి తినేస్తామా? లేదు కదా. మళ్ళీ దాన్ని ముద్దగా మార్చి చపాతీ పిండిలాగా బాగా కలిపేసినామని అలాగే పచ్చి తినగలుగుతామా? లేదు కదా. మళ్ళీ దాన్ని రోల్ చేసి మళ్ళీ ఒక పెనం మీద వేసి బాగా కాల్చి తింటాం కదా. ఈరోజు క్రైస్తవులంటువంటి మనము కూడా అంతేనండి. మరి ఒకవేళ నిజంగా గోధుమ గింజకి మాట ఉంటే దాన్ని ఆ మిషన్లో వేసి పిండిలాగా మారుస్తున్నప్పుడు ఎంత అరిచి గీబెట్టేదో కదా. చేతిలో వేసి కలుపుతున్నప్పుడు దాన్ని బాగా సాఫ్ట్గా అవ్వాలని ఎంత ప్రెషర్ వేసి కలుపుతాం. ఒకవేళ దానికి మాటలు వచ్చినట్టుంటే అబ్బా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావు అనేదేమో. అదే కాకుండా పెను మీద వేసి రెండు వైపులు కాల్చినప్పుడు ఆ మంటకి మరి అరిచేదేమో దానికి మాటలు ఉంటే. మరి ఒక చపాతీ మనం తినడానికి ఇంత ప్రయాసతో వెళ్ళి మనం ఒక చపాతీని తినగలుగుతున్నామంటే ఒక క్రైస్తవుడు ఉపయోగపడేటువంటి పాత్రగా దేవుడి చేతిలో వాడబడాలి అంటే ఇంత ప్రాసెస్ అయితే అవసరం అండి. ఈ ప్రాసెస్ జరగకుండా ఎవరం కూడా ఎవరి జీవితాల్లోకి వాడబడం, ఉపయోగపడడం. మన జీవితంలో కష్టం పొందకుండా ఇతర జీవితాల్లో ఉన్న కష్టాన్ని మనం అర్థం చేసుకోలేము. మన జీవితంలో కన్నీటి గుండా వెళ్లకుండా ఇతరుల జీవితాల్లో ఉన్న కన్నీటిని ఎప్పుడు తురచలేము. మనము కఠినమైనటువంటి శ్రమల గుండా వెళ్లకుండా ఇతరుల జీవితంలో ఉన్నటువంటి శ్రమలలో వాళ్ళకి ఓదార్పుని కలుగ చేయలేమన్నమాట. ఒకవేళ ఈరోజు నాకే ఎందుకు శ్రమ, నాకే ఎందుకు ఇబ్బంది, నాకే ఎందుకు బాధ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఏ పని అయితే దేవుడికి ఈరోజు అప్పగించాడో ధైర్యంగా ఆ పని జరిగించు. తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు, అలాగే దేవుడు చేసేటువంటి ఆ గొప్ప మేలును నీ జీవితంలో పొందబోతున్నావు, అలాగే అనేకులు ఎదుట దేవుడి కోసం సాక్షిగా నిలబడబోతున్నావు. నమ్ముతారా? మరి దేవుడు నన్ను కోరుకున్నాడని నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లెక్కిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఈ లోకంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకించారని, మమ్మల్ని కోరుకున్నారని మేము తెలుసుకున్నాము. ఏ పనైతే మాకు అప్పగించారో నమ్మకంగా ధైర్యంగా మీ పని చేయటానికి
నీ యొక్క సంకల్పాలు మా జీవితంలో నెరవేర్చబడ్డానికి, అనేక నామానికి మహిమకరంగా మాదిరికరంగా జీవించి అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించే కృపను, ఈ గొప్ప వాగ్దాన నెరవేర్పు మా జీవితాల చుట్ట కృపనిపమని సరేయుడనే ఏ సామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.